వ్యూవర్స్ వెల్కమ్ టు చాట్స్ అండ్ సూప్స్ హాటు యమఘాటు ప్రతిరోజు కూడా వెరైటీస్ ఆఫ్ చాట్స్ అండ్ సూప్స్ మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఐ మీన్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకోండి, అలాగే ఈరోజు కూడా ఒక వెరైటీ సూప్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ వెరైటీ అనేది కాంబినేషన్లో కాదండి, ప్రాసెస్లో ఉంది. మరి ఇంతకీ టైటిల్ చెప్పేశాను అనుకోండి, మీరు కూడా అవునా ఎలా చేస్తావు ఇలా అని అడుగుతారు. ఇంతకీ ఏంటి అంటే బేక్డ్ పుదీనా అండ్ బీట్రూట్ సూప్. ఎస్, మామూలుగా సూప్ని మనం స్టవ్ మీద చేసుకుంటాము, బట్ బేక్డ్ ఏంటి? ఈ కన్ఫ్యూషన్ని క్లియర్ చేసుకోవాలి మీరు అనుకుంటే నేను ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను, మీరు మాత్రం చక్కగా అక్కడ కూర్చొని టీవీల ముందు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయడమే అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను స్టార్ట్ చేసేస్తాను, మీరు నన్ను ఫాలో అయిపోండి. సో బేక్డ్ పుదీనా అండ్ బీట్రూట్ సూప్ అన్నాం కదా, దీనికోసం ఏం చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ ప్రాసెస్లో బేక్ చేసుకుంటున్నాం అండి వెజిటబుల్స్ని, ఆ తర్వాత మనం సూప్ని చేసుకుంటాము. యాక్చువల్లీ రెయినీ సీజన్లో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ సూప్స్ కూడా జనరలీ మనం రెగ్యులర్గా ఫ్రై చేసి తర్వాత సూప్లో యాడ్ చేయటం కంటే కూడా మామూలుగా ఎవరైతే ఆయిల్ వద్దు అనుకుంటారో, లేదంటే ఎవరైతే ఫ్యాట్ని కన్జ్యూమ్ చేయకూడదు అనుకుంటారో, లేదంటే వెయిట్ లాస్ ట్రీట్మెంట్లో ఉండుంటారో, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఈ సూప్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ లేకుండా మనం దీన్ని బేక్ చేసుకొని వాడుకుంటున్నాం కాబట్టి ప్యూర్లీ కొలెస్ట్రాల్ లెస్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి దానికోసం ఫస్ట్ ఏం చేద్దాము అంటే క్యారెట్, అండ్ ఇందులో యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, లైక్ అన్ని హెల్త్కి చాలా మంచివి. బీట్రూట్ ముందే సన్నగా కట్ చేసి పెట్టుకోండి వీటన్నిటినీ కూడా. అండ్ అలాగే జుక్ని, సో వీటితో పాటు ఏం చేయాలి అంటే వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం జీలకర్ర కూడా, దీంతో పాటు పుదీనా. అంటే బేసిక్గా మనం ఇందులో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో స్పెషల్లీ ఈ సూప్లో, వీటన్నిటినీ కూడా మనం బేక్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఇది చాలా తక్కువ టైంలో అయిపోయే సూప్, లైక్ ఆల్మోస్ట్ 10 minutesలో అయిపోతుంది అనమాట. లైట్గా ఏదైనా సీజనింగ్ ఆయిల్ వాడుకోండి, అంటే కోకోనట్ ఆయిల్ కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, లేదంటే ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఇలా ఏదైనా సరే ఒక 1/2 teaspoon తీసేసుకొని మిక్స్ చేసేయండి అన్ని. మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం బేక్ చేయాలి. మీడియంలో పెట్టేసుకొని టెంపరేచర్ని మనం ఏం చేస్తాము అంటే ఒక 3 minutes కనుక బేక్ చేసుకున్నాము అంటే యాక్చువల్లీ ఇందులో ఉండేదంతా వాటర్ కంటెంటే కాబట్టి ఈజీగా మనకి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బేక్ అయిపోతాయి. సో చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. సో 3 minutes నేను బేక్ చేసేస్తాను వీటిని. సో టెంపరేచర్ అయితే మనం సెట్ చేసి వచ్చేసాం కాబట్టి బేక్ అయిపోతూ ఉంటుంది. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసి వాటర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ మామూలుగా అంటే మనం చాలా తక్కువగా యూజ్ చేస్తాము ఈ ప్రాసెస్ని. అండ్ మామూలుగా అయితే ఏంటంటే అదర్ కంట్రీస్లో డీటాక్సిఫికేషన్ అని చాలా మంది మంత్లీ ఒక 2-3 times అలా చేస్తూ ఉంటారనమాట. ఏంటంటే బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ వాటర్ ఇవన్నీ వెళ్ళిపోయేటట్టు డీటాక్స్ చేసుకుంటారనమాట బాడీని. మనం ఏంటంటే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే వాటిలోనే జీలకర్ర అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ డీటాక్సిఫికేషన్ అయిపోతుంది కాబట్టి మనం ఇలా స్పెషల్గా చేయం. బట్ ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రాసెస్లన్నీ వచ్చేసాయి కాబట్టి ఇది చాలా మంచి డిటాక్సిఫికేషన్ సూప్ అని కూడా చెప్పవచ్చు. అంటే డిటాక్స్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సూప్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో వాము, కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే సూప్ కదా. అలాగే కొద్దిగా ఉప్పు, యాక్చువల్లీ ఇది చక్కగా బాయిల్ అయిపోయింది కదా, మరి బేక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మన వెజిటబుల్స్ అది కూడా వెళ్ళి నేను తీసుకొచ్చేస్తాను. చూస్తున్నారు కదా వెజిటబుల్స్ అన్నీ కూడా, అంటే మరి ఎక్కువగా డీప్గా మనం చేసుకోలేదు, దీన్ని జస్ట్ బేక్ చేసామన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం ఇందులో యాడ్ చేసేద్దాం. ఇలా మనం జుకినీ, అలాగే క్యారెట్ అండ్ అలాగే పుదీనా, బీట్రూట్ ఇవన్నీ వేసుకొని ఏవైతే బేక్ చేసుకున్నామో వాటిని ఆల్రెడీ మనం బాయిల్ చేసుకుంటున్న వామ్ వాటర్లో వేస్తాం కదా. ఇప్పుడు ఒక 2 minutes కనుక బాయిల్ చేసుకున్నాం అనుకోండి, మనకేంటంటే ఈ వెజిటబుల్స్ కూడా చక్కగా ఈ వాటర్లో మిక్స్ అయిపోతాయి. సో చక్కగా సూప్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఎంచక్క స్టవ్ ఆఫ్ చేద్దాం. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఏం చేయాలి అంటే ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. మరి కొంచెం వేడి తగ్గడానికి ఒక 2 minutes ఎలాగో టైం పడుతుంది కదా. ఈలోపు ఈరోజు మనం ఎలాగో డీటాక్సిఫైయింగ్ గురించి టాపిక్ రేస్ చేసుకున్నాం కాబట్టి మనం డీటాక్స్ గురించి మాట్లాడుకుందాం. బేసికలీ డీటాక్స్ డ్రింక్స్, డీటాక్స్ సూప్స్ ఇలా డిఫరెంట్గా అందరూ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎలాగో మనది చాట్స్ అండ్ సూప్స్ కదా, 4-5 డీటాక్స్ సూపుల గురించి చెప్పాను అనుకోండి, మీరు కూడా వెంటనే బాడీలో యాక్చువల్లీ ఏంటంటే ఒక 2-3 kgs అనేది వాటర్ వెయిట్ ఉంటుంది. అంటే అయోడిన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, అలాగే ఇంకొంతమందికి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళ బాడీలో ఏంటంటే వాటర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే పొద్దున్నే లేవగానే మీ మొహం కొంచెం ఉబ్బినట్టు అనిపించింది అనుకోండి, మీకు కూడా ఆ వాటర్ వెయిట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉందని అర్థం. సో అలాంటివి ఏదైతే వెయిట్ ఉందో అదంతా కూడా ఈ డీటాక్సిఫికేషన్ ద్వారా వెంటనే తగ్గిపోతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 days కనుక ఈ డీటాక్సిఫైయింగ్ సూప్స్ కనుక తీసుకున్నారనుకోండి, హ్యాపీగా 2-3 kgs తగ్గేయచ్చు. మామూలుగా ఫ్యాట్ అవన్నీ కరగాలి అంటే టైం పడుతుంది, కానీ ఇలా వాటర్ని, ఎక్సెస్ వాటర్ని బాడీలోంచి పంపించేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. అండ్ మరి అంత ఎక్కువ వాటర్ కూడా బాడీలో మంచిది కాదు కదా, సో అందుకే పంపించేయాలి బ్యాడ్ వాటర్ని కూడా. దానికోసం ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పేశాను వాము వాటర్ అని చెప్పేసి, వాము వేసేసి మరిగించుకొని కనుక తాగారు అంటే చక్కగా అది హ్యాపీగా మీకు డీటాక్సిఫై చేసేస్తుంది. వీటన్నిటినీ కూడా మార్నింగ్ తీసుకోవాలి పరగడుపున, లేదు అంటే లంచ్కి ఒక 1 hour ముందు కనుక తీసుకుంటే మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో అది సంగతి. మరి ఇదైతే కాస్త చల్లపడింది, ఇప్పుడు ఇందులో పెరుగు కలుపుదాం. అలాగే కొంచెం నిమ్మరసం. చాలా వైబ్రెంట్ కలర్లో, అంటే బీట్రూట్ కదా ఆబ్వియస్గా ఇదే కలర్లో ఉంటుంది. అయిపోయిందండి మన సూప్. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేస్తాను. ఇది కూడా ఒక మంచి డీటాక్సిఫైయింగ్ సూపే, ఎందుకు అంటే ఇవిలో అన్నీ కూడా మనం చక్కగా బేక్ చేసుకున్నాము అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా వాడలేదు. అండ్ అలాగే ఇందులో ఉన్న క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, అండ్ అలాగే మెయిన్ జుక్నీ కానివ్వండి, వీటన్నిటిలో కూడా చక్కగా వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని కూడా మీరు సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. సో పైనుండి కొద్దిగా పుదీనాతో గార్నిష్ చేశాను. దట్స్ ఇట్, రెడీ అయిపోయింది బేక్డ్ పుదీనా అండ్ బీట్రూట్ సూప్. వావ్ కలర్ చాలా బాగుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. అందుకే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం మరోసారి. బేక్డ్ పుదీనా బీట్రూట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, క్యారెట్ 3, జుక్ని 1, జీరా 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి 4, పెరుగు 1 కప్పు, పుదీనా 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. బేక్డ్ పుదీనా బీట్రూట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో క్యారెట్, బీట్రూట్, జుకినీ, వెల్లుల్లి, జీలకర్ర, పుదీనా, ఆలివ్ ఆయిల్ వేసి కలుపుకొని ఓవెన్లో 3 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో నీళ్లు పోసుకొని వాము, ఉప్పు వేసి మరిగించుకొని ఆ తర్వాత బేక్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసి మరి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పెరుగు, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేక్డ్ పుదీనా బీట్రూట్ సూప్ రెడీ. బేక్డ్ పుదీనా అండ్ బీట్రూట్ సూప్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్. వావ్, నేను అనుకోలేదు యాక్చువల్లీ ఇందులో వామ్ ఫ్లేవర్ బాగా చాలా కన్సిస్టెంట్ గా తెలుస్తుంది, దాంతో పాటు ఆ లెమన్ ట్యాంగినెస్ కూడా ఉందండి. చాలా 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 బాగుంది. 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ అలాగే చక్కగా వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సూప్ అందరికీ అన్నమాట, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు హ్యాపీగా. బట్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఆర్ ఎల్స్ బ్రంచ్ టైంలో లేదంటే లంచ్కి ఒక 1/2 గంట లేదా 40 నిమిషాలు ముందు కనుక తీసుకుంటే మీకు ఇంకా మంచి బెనిఫిషియల్గా ఉంటుంది. మరి ఈ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ అన్నీ మీరు చూస్తారు కదా. నేనైతే మళ్ళీ ఇలాగే సరికొత్త సూప్ లేదా చాట్తో రేపటి మన చాట్స్ అండ్ సూప్స్ హాటు యమఘాటులో కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. బాయ్.